కూర్చోండి కూర్చోండి. అదే ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్ శ్రీనివాస్ గారు దయచేసి కూర్చోండి. మంత్రి గారు చెబుతున్నారు లేదా చెప్పండి. మంత్రి గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. విజయనాథ్ గారు కూర్చోండి. మీరు అడిగి చెప్తున్నారు ఏనండి శ్రీనివాస్ గారు మీరు అడిగిందని చెప్తున్నారు ఏనండి. అధ్యక్ష గౌరవ సభ్యులు దువాన్ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాడు గుర్తొచ్చింది అధ్యక్ష. 2019-24 మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత జాగీర్లాగా వాడుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని. మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష. వాళ్ళే పెంచారు. తగ్గించినాడు తగ్గించి 2994 తగ్గించా తగ్గించి మళ్ళీ 3,396 షాపులు పెంచింది వాళ్ళ కదా అధ్యక్ష. ఇప్పుడు మేము ఇప్పుడు మేము చెప్పి సమాధానం చెప్పాను చెప్పండి అని నేను మాట్లాడతా అని చెప్తా. ఇప్పుడే 3,396 షాపులకి మేము పిలిచాం అధ్యక్ష. యాక్చువల్ గా 10% మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి 10% షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష. అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం మా తప్ప అధ్యక్ష. ఇవాళ ఇదే కాదు అధ్యక్ష మొత్తం టోటల్ వాడు ఆ రోజు చేసినటువంటి విధానం అధ్యక్ష రేట్ విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. పెంచేయడమే కాకుండా మొత్తం చెప్తాను పెంచే అధ్యక్ష. ఆ రోజున 20 డిస్టరీస్ ఉంటే మాట్లాడండి. 20 డిస్టరీస్ మీరు నేను చెప్తా మీరు అన్నారు కాబట్టి మీరు అన్నారు కాబట్టి ఆ రోజున వాళ్ళే తగ్గించి రేట్లు కూడా 3 రెట్లు పెంచేశారు అధ్యక్ష. విపరీతంగా రేట్లు పెంచేసి దాని ద్వారా ప్రజలు దోచుకోవాలని చూశారు. డిస్టరీస్ కైవసం చేసుకున్నారు. దాదాపు ఆ రోజున 60% పైన 20 MFL డిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి దాంట్లో 60% వాటర్ లాగేసుకున్నారు అధ్యక్ష. దాని ద్వారా కూర్చోండి. ఎవరిచ్చినా మీరు లాక్కున్నారు లేదా ఎవరిస్తే మీరు లాక్కున్నారు లేదా మేడం కూర్చోండి కూర్చోండి. మీరు ప్రతిదానికి లెక్కండి మీరు మీరు ప్రతిదానికి లెక్కండి కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. వాళ్ళకి చెప్తారు మీకు చెప్తారు మీరు కూర్చోండి. మీరు మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళని కూర్చోబెడదాం అధ్యక్ష. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి 26 కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష. కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఎప్పుడు కూడా లేనటువంటి గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని 2020-21 63% వాట వాళ్ళ షేర్ వచ్చింది అధ్యక్ష. ఎలా వచ్చింది కొత్త కంపెనీకి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం అధ్యక్ష. అలాగే ఆదాన్ అని ఎస్ఎన్జి అని చెప్పి వాళ్ళ సొంత జేబు కంపెనీలు పెట్టుకుని లీలా అని చెప్పి ఇలా వాట దాంట్లో 65% మార్కెట్ షేర్ వాళ్ళకి ఇచ్చేసారు. అంటే ఇది దోపిడీ కదా అధ్యక్ష. ఇవాడు అన్ని దోపిడీ చేసి ప్రజల్ని నిజంగా ఆరోగ్యం పోయి చాలా మంది విపరీతంగా ఆ రోజున హాస్పిటల్ పాలైపోయి కిడ్నీలు పోయి అనేక మంది ఇదైపోయారు అధ్యక్ష. అలాగే అదే కాకుండా అధ్యక్ష విపరీతంగా బీర్ సేల్ టోటల్ కూడా ఇక ఆంధ్ర రాష్ట్రం రాకుండా మెయిన్ ప్రధానమైనటువంటి కంపెనీలు అధ్యక్ష యూబీ అని ఇలా ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ మొత్తం కూడా 0% అయిపోయింది అధ్యక్ష సేల్ ఆంధ్ర రాష్ట్రంలో. కావాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే పేరుకి గవర్నమెంట్ షాపులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా నాశనం చేశారు అధ్యక్ష. ఎందుకంటే 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు తీసుకెళ్లి సెబ్లో పెట్టారు అధ్యక్ష. సెబ్ని దేనికోసం ఉపయోగించారు? ఎక్కడన్నా ప్రొహిబిషన్ ఉందా? ఎక్కడన్నా వెళ్ళి వాళ్ళకి దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా? టోటల్ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉత్సవంగా రాష్ట్రం అంతా పెట్టేసి వాళ్ళ సొంత బ్రాండ్లే అమ్మించి దాంట్లో కూడా టోటల్ మొత్తం కూడా అది తెలుసు తెలుసు అవన్నీ పెట్టించే అధ్యక్ష. మరి ఇదే కాకుండా మేము ఆ రోజున ఆన్లైన్ పేమెంట్స్ లేవు క్యాష్ పేమెంట్స్ 99,413 కోట్ల రూపాయలు కేవలం అంత క్యాష్ నో ఆన్లైన్ పేమెంట్స్ అధ్యక్ష.
ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో ఆన్లైన్ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ పేమెంట్స్. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష? ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అధ్యక్ష? లక్ష కోట్ల రూపాయలు జరిగితే ఆ లక్ష కోట్ల రూపాయలు ఏమైంది? కేవలం వీళ్ళు పెట్టినటువంటి రేట్ల వల్ల కానీ ఎన్డీపీఎల్ పక్క రాష్ట్రాలతోనూ మన రాష్ట్రంతో చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఎక్కువ రేట్లు ఉండటం వల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వల్ల ఆక్సిడెంట్ గా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. ఇవాళ 1800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ కేవలం ట్రాన్స్ఫర్ చేయడం వల్ల. లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ల సమక్షంలో, కలెక్టర్ ఆఫీసుల్లో అలాగే అధికారులు పెట్టి, వీడియోలు పెట్టి, డిపార్ట్మెంట్లు పెట్టి ట్రాన్స్పరెంట్ గా మేము చేయడం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ షాపులు వచ్చినాయి అధ్యక్ష. దీంట్లో మేము ఎక్కడ లేదు, రాలేదని చెప్పానండి, రాలేదని చెప్పానండి, వాళ్ళని ఎక్కడ రాలేదని చెప్పానండి. చాలా తీసుకున్నాం షాపుని, మేము చాలా గుడి బడి నేను చెప్పిన అధ్యక్ష, మేము ఒకటే చెప్తున్నాం, గుడి బడి విషయంలో 100 మీటర్స్ మీరు రేడియస్ గా పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే ఫ్రంట్ ఏమో బయట చూపిస్తారే, బ్యాక్ డోర్ తీసుకెళ్లి గుడి ముందు పెట్టారు, బ్యాక్ డోర్ తీసుకెళ్లి స్కూల్ ముందు పెట్టారు. అందుకని రేడియస్ గా పెట్టి 100 మీటర్స్ పెట్టి ఖచ్చితంగా షాపులు చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం చేసింది అధ్యక్ష. ఒక బెస్ట్ పాలసీ వచ్చిందని చెప్పి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక బెస్ట్ పాలసీ ఉందని చెప్పి చాలా మంది వచ్చి కూడా ఇవాళ చూసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, మీరు చేసినటువంటి దోపిడీ వల్ల కేవలం ప్రాథమికంగా వచ్చినటువంటి మాకు ఆధారాల ప్రకారం దాదాపు 18,000 కోట్ల రూపాయల అవినీతి. ఇది ప్రాథమికంగానే అధ్యక్ష, ఇది ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు ఈ డిస్టరీలు అడ్డం పెట్టుకుని వాటిలో అక్రమ మధ్యాన్ని వాళ్ళు మార్కెట్ లో పంపించుకుని దోపిడీ కార్యక్రమాలు జరిగిందనేది చాలా వాస్తవమైన విషయం అధ్యక్ష. చాలా లిక్కర్ కూడా అధ్యక్ష, అవి ఆరోగ్యాన్ని చెడగొట్టాయి అధ్యక్ష. చాలా మంది లివర్ కేసెస్ కానీ సొరియాసిస్ వచ్చి చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇవన్నీ కూడా డేటా ఉంది అధ్యక్ష. ఆ డేటాతో చదవడానికి మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తా. ఇన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి గత ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పారు. అందుకనే ఈ రోజు మేము టెండర్ కమిటీ తీసుకొచ్చాం. రేట్లన్నీ పక్క రాష్ట్రాల కన్నా 10 రూపాయలు తక్కువే ఉండదు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అయితే ఉండదు. టెండర్ కమిటీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది, వాళ్ళు త్వరలోనే కూర్చుని అన్ని రేట్లు కూడా ఫిక్స్ చేస్తారు. 99 రూపీస్ ని ఇవాళ మేము అన్ని చోట్ల అవైలబుల్ పెడతాం. ప్రతి షాప్ లో కూడా 6-7 కేసులు అవైలబుల్ పెట్టాను అధ్యక్ష. అవసరమైతే ఇంకా పెంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వేరే సప్లిమెంటరీస్ కూడా ఉన్నాయి.